ప్రైజ్ ద లార్డ్ జీజస్ మిరాకిల్స్. యేసయ్య చేసే అద్భుతాలు మనం ధ్యానించుకుంటున్నాం. అందులో ఈరోజు చేసిన యేసయ్య గొప్ప అద్భుతాన్ని మనము ధ్యానించుకొని మన జీవితంలో జీవము కలిగించుకుందాము. మరి యేసయ్య ఒక ఊరికి వెళ్తున్నాడు. అక్కడ ఒక చివరి ఊరి గవిని అంటే ఊరి చివరిన మరి ఏం చేస్తారండి, మనుషులని పాతి పెడతారు కదా. మరి అలాగే యేసయ్య కండ ముందు నుంచి ఒక పాడ వెళ్తుందంట. మరి ఆ పాడ మీద ఒక చిన్న బాలుడు అంటే ఒక చిన్నవాడు యవనస్తుడై ఉండొచ్చు. మరి ఆమె తల్లి విధవరాలు, మరి ఆమెకి ఒకడే కుమారుడు. మరి ఊరంతను ఆ చిన్నవాడు చనిపోవుట చూచి ఊరంతా కదిలి ఆమె వెనుక వస్తుంది. మరి ఆమె ఏడుస్తుంటే ఆ దుఃఖపడుతుంటే ఆ బాధ అంతా చూసి యేసయ్య ఆమె ఎందుకు కనికెరపడి ఆ పాడని ముట్టినాడు. ముట్టినప్పుడు వాళ్ళు ఆగిపోయారు. మరి యేసయ్య ఒక మాట చెప్పాడు, చిన్నవాడా లెమ్ము అని. చెప్పగానే ఆ చిన్నవాడు లేచి మాట్లాడసాగిందంట. ఆమె బాధని దేవుడు తొలగించిండు. మరి ఆమె బ్రతుకుతున్నది ఆ కుమారుడు కొరకు. మరి దుఃఖపడుతుంది ఆ దుఃఖానికి దేవుడు కనికరపడి ఆమెని విడిపించిండు. ఆ సువార్త 7:13. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడె ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించాను. హల్లెలూయా. యేసయ్య మరి అక్కడ గొప్ప కార్యము చేసి ఆ తల్లికి లోటును తీర్చిండు. మరి చాలామంది పిల్లల కోసమే బతుకుతారు కదా. మరి ఆమెకి ఏ ఆధారము లేదు, ఆమె విధవరాలు. మరి ఆ కుమారుడు కొరకే బతుకుతుందామె. మరి అలాంటి ఆమె పైన కనికరము చూసి ఆ చిన్నవాడిని లేపి తిరిగి జీవాన్ని దయచేసిండు. మరి అక్కడికి ఆ చిన్నవాని భవిష్యత్తు మరి అయిపోయింది, కానీ దేవుడు తిరిగి ప్రారంభించిండు. ఈరోజు నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావో, ఏది ముగిసిపోయింది అనుకుంటున్నావో, దేనిపైన ఆధారపడి ఉండి అది ఇంకా లేదని బాధపడుతున్నావో, ఎంత సంపాదించాలనుకున్నా, ఎంత మాట్లాడాలనుకున్నా, ఎన్ని చేస్తున్నా కూడా నీ వ్యాపారము ఇదే నా జీవన ఆధారము, ఇంకా దీంట్లో నుంచి అసలు లాభమే లేదు, ఎలా బతకాలి అని భయపడుతున్నావేమో. మరి నా కుమారుడు బాధపడుతున్నాడు, ఇంకా ఏంది ఈ స్థితిలోనే ఉన్నాడు, ఇంకా మా డెవలప్ కాదా మా కుటుంబము, ఇదే పరిస్థితులు ఉంటుందని బాధపడుతున్నావేమో, ఇంకా దీనికి అంతము లేదా అని బాధపడుతున్నావేమో. దేవుడు ఈరోజు నీ పైన కనికరము పడుతున్నాడు. ఈరోజు దేవుడు నేను విడిపిస్తున్నాడు. ఎప్పుడు ఇవే అవమానాలతోనే ఉండాలని నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీ పైన కనికరము కరగజేస్తున్నాడు, కనికరము చూపిస్తున్నాడు. ఎలా అయితే ఆ తల్లికి ఆ కుమారుణ్ణి అప్పచెప్పిండో, ఈరోజు దేవుడు నీ వ్యాపారాన్ని నీకు అప్పచెప్తాడు, నీ ఆరోగ్యాన్ని నీకు అప్పచెప్తాడు, నీ ఘనతని నీకు అప్పచెప్తాడు, నువ్వు కోల్పోయినవన్నీ నీకు అప్పచెప్తాడు దేవుడు. మరి నువ్వు విధవరాలై ఉన్నావేమో, కుటుంబాన్ని ఎలా పోషించాలని బాధపడుతున్నావేమో, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. మరి కుటుంబాన్ని ఎలా లాగాలి, ఎలా మరి చక్కబెట్టాలి, ఎలా నేను ఇది నేను చేయలేకపోతున్నా అని నువ్వు భయపడుతున్నావేమో, ఇది అయిపోతుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో, మరి మనిషి బతకడేమో అని భయపడుతున్నావేమో, దేవుడు ఈరోజు కనికరపడుతున్నాడు. మరి ఆ తల్లి జీవితంలో చేసిన అద్భుతము ఈరోజు అనేక తల్లుల జీవితాల్లో జరిగిస్తాడు. మరి నీ కుటుంబము ప్రతి పరిస్థితులలో దేవుడు బాగు చేసి నీకు కూడా సహాయం చేసి దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు చేసిన కార్యములు మరి అనేకులు చూసి వాళ్ళు భయంకరులైపోయి మరి భయంకరమైన దేవుడు నీకు ఉన్నాడని వారు తెలుసుకుంటారు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మరి దేవుడు మరి ఆ తల్లి జీవితంలో ఎలా అయితే కనికరపడ్డాడో నీ జీవితంలో కనికరపడతాడు. మరి యేసయ్య నీ జీవితంలో కనికరపడితే మరి ఎవరు నీ పైన కనికరపడే అవసరము లేదు. దేవుడు గొప్పగా దీవించును గాక, ఆమేన్. ప్రార్థన. తండ్రి యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము. ఒకగానొక కుమారుడు చనిపోయినప్పుడు ఆ తల్లి వేదన బాధను తొలగించను, తన పైన కనికరము పడ్డు. ఈరోజు మరి ఎంతమంది దేనిపైన ఆధారపడి ఆ జీవనోపాధి అని మరి వాటిపై ఆధారపడి ఉన్ననో అయినప్పటికీ వారు లాగలేకపోతున్నారు, వారు మరి సర్దుకోలేకపోతున్నారు, వారు భరించలేకపోతున్నారు, సహాయము లేక బాధపడుతున్నారు. ఈరోజు నీ కనికరాన్ని విడుదల చేస్తానన్నావు ప్రభువా. నువ్వు ఆ తల్లిపైన చూపించిన కనికరం ఈరోజు ప్రతి ఒక్కరిపై చూపించి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావు. ప్రతి ఒక్కరిని విడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కనికరము మీపై వచ్చి మీరు గొప్పగా దీవింపబడదురు గాక. ఆమేన్.